బీజేపీలో సభ్యత్వ కార్యక్రమం అనేది ఒక పవిత్రమైన కార్యక్రమమని, సెప్టెంబర్ 2 నుండి ప్రారంభమైన ఈ కార్యక్రమంలో 8 కోట్ల సభ్యత్వం చేసుకున్నారని కేంద్ర మంత్రి భారీ పరిశ్రమలు, ఉక్కు శాఖ మాత్యలు భూపతిరాజు శ్రీనివాస వర్మ అన్నారు. నెల్లూరు నగరంలోని భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. అనేక మంది యువకులు పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీలో చేరుతున్నారని తెలిపారు. సభ్యత్వం వేగవంతం చేయాలని, 15వ తేదీ వరకు సమయం ఉందని అన్నారు. ఎవరైతే బీజేపీ సభ్యత్వంలో కార్యకర్తలుగా జాయిన్ అయి ఉన్నారో వారు రాబోయే రోజుల్లో మండల అధ్యక్షులుగా, జిల్లా అధ్యక్షులుగా, రాష్ట్ర అధ్యక్షులుగా లేదా పార్లమెంట్ సభ్యుడిగా, అసెంబ్లీ సభ్యుడిగా, ప్రధానమంత్రి స్థాయి వరకు కార్యకర్త వెళ్లగలరని, అది ఒక్క భారతీయ జనతా పార్టీలోనే సాధ్యమని ఆయన తెలిపారు. ఇవాళ శ్రీనివాస వర్మ కేంద్ర మంత్రి కాగలిగాడు అంటే అది ఒక్క భారతీయ జనతా పార్టీలోనే కాగలడని మనమందరం తెలుసుకోవాలని కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు వంశీధర్ రెడ్డి, జాతీయ కిసాన్ మోర్చా ఉపాధ్యక్షులు సన్నపురెడ్డి సురేష్ రెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షులు వాకాటి నారాయణ రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దయాకర్ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి కందికట్ల రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో జరుగుతున్నటువంటి సభ్యత్వ కార్యక్రమానికి ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి మిత్రులు శ్రీ దయాకర్ రెడ్డి గారికి, మాజీ శాసనమండలి సభ్యులు రాష్ట్ర ఉపాధ్యక్షుడు వాకాటి నారాయణ రెడ్డి గారికి, సార్ మొచ్చా జాతీయ కార్యదర్శి ఉన్నటువంటి సురేష్ రెడ్డి గారికి, సురేందర్ రెడ్డి గారికి, మంత్రి నాగేశ్వర్ గారికి, పెన్సన్ గారికి, అమలా గారికి, కార్యకర్త మంత్రులందరికీ స్వాగతం. భారతీయ జనతా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా ఈరోజు మన ఇక్కడ సమావేశం కావడం జరిగింది. సింగిల్ ట్రాక్ భారతీయ జనతా పార్టీ నాయకుల ఆధారంగా కాకుండా కార్యకర్త భారతీయ జనతా పార్టీలో సభ్యత్వ నమోదు అనేటువంటి కార్యక్రమం ఒక పవిత్రమైనటువంటి కార్యక్రమం. భారతీయ జనతా పార్టీ ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీ, సభ్యత్వం కలిగినటువంటి అతిపెద్ద రాజకీయ పార్టీగా గుర్తించబడింది. ఈరోజు మళ్ళీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభమైంది. దాదాపు ఇప్పటికే 8 కోట్ల సభ్యత్వాన్ని పూర్తి చేసుకోవడం జరిగింది. దేశం రాష్ట్రంలో కూడా పెద్ద ఎత్తున సభ్యత్వం జరుగుతాం. అనేక మంది యువకులు పెద్ద ఎత్తున ఈరోజు భారతీయ జనతా పార్టీలో ఆంధ్ర రాష్ట్రంలో చేరతాం. దీన్ని మరింత వేగవంతం చేయాలి. 15వ తారీఖు వరకు సమయం ఉన్నది. దీని మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టాలని ఎవరైతే నాయకులు కార్యకర్తలు దీనికి బాధ్యులు ఉన్నారో వారందరినీ కూడా కోరుతుంది. ఇవాళ ఎవరైతే సభ్యులుగా చేరినటువంటి కార్యకర్తలు ఉన్నారో వారు రాబోయే కాలంలో మండల అధ్యక్షులుగా, జిల్లా అధ్యక్షులుగా, రాష్ట్ర అధ్యక్షులుగా, ఒక రాష్ట్ర మంత్రిగా, శాసనసభ్యుడిగా, పార్లమెంట్ మంత్రిగా, కేంద్ర మంత్రిగా, అఖిల భారత అధ్యక్షుడిగా, భారత ప్రధానమంత్రిగా కూడా ఒక కార్యకర్తలు కాగలడు. ఏదైనా రాజకీయ పార్టీలో అయితే అది భారతీయ జనతా పార్టీలోనే సాధ్యమైనటువంటి విషయం మనం అనుకుంటుంది. అటల్ బిహారీ వాజ్పేయి గారు చెప్పండి, మోడీ గారు, నడ్డా గారు, మన రాష్ట్రం నుంచి వెంకయ్య నాయుడు గారు కానీ, బంగారు లక్ష్మణ్ గారు కానీ, దత్తాత్రేయ గారు కానీ, గతంలో రాష్ట్ర మంత్రిగా ఉన్నటువంటి మాణిక్యాలరావు గారు కానీ, ఈవేళ శ్రీనివాస వర్మ కానీ కేంద్ర మంత్రి కాగలి గారు అంటే అది భారతీయ జనతా పార్టీలోనే సాధ్యమైంది కానీ మరి ఇతర పార్టీలో కూడా సాధ్యం కాదు అనేటువంటి విషయం మనం అంత ఉంటుందా.
కష్టపడి పనిచేసేటువంటి మనస్తత్వం ఉన్నటువంటి కార్యకర్తలను మనం ప్రోత్సహించాలి. పెద్ద ఎత్తున యువకుల్ని పార్టీలోకి ఆహ్వానించాలి. ఈ విధంగా రాబోయేటువంటి 10 రోజుల సమయంలో 15వ తారీఖు వరకు సమయం ఉంది కాబట్టి నేను ఈ జిల్లాలో పెద్ద ఎత్తున సభ్యత్వం చేసి గతంలో కొన్ని ఎక్కువ సభ్యత్వం చేయాలి. రాష్ట్రంలో ఉన్నటువంటి బలమైనటువంటి జిల్లాలో నెల్లూరు జిల్లా ఒకటి, భారతీయ జనతా పార్టీకి అనేక మంది నాయకులు ఈ జిల్లా నుంచి జాతీయ స్థాయి నాయకులు ఎదిగారు, పెద్దలంతా ఉన్నారు. నెల్లూరు జిల్లాలో జిల్లా అధ్యక్షులు సురేష్ రెడ్డి గారు, ఆంజనేయ రెడ్డి గారు, సురేందర్ రెడ్డి గారు, పాకాటి వారు, దయాకర్ జనరల్ సెక్రటరీగా ఉన్నారు, సభ్యత్వ ఇన్ఛార్జిగా ఉన్నారు, భరత్ గారు ఉన్నారు, రాజేశ్వరి గారు, కమల గారు రాష్ట్ర కార్యదర్శి, ఇంతమంది నాయకత్వం ఈ జిల్లాలో ఉంది. కాబట్టి ఇప్పటి వరకు ఎంత సభ్యత్వం జరిగిందో చాలా ఎక్కువ సంఖ్యలో రాబోయేటువంటి 10 రోజులు సభ్యత్వం చేయాలని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతున్నాను. భారతీయ జనతా పార్టీ సుప్రీం కోర్టు రాష్ట్ర పోలీసు విభాగం నుంచి ఒకరు ఏదో ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ నుంచి కమిటీ వేయాలనేటువంటి సుప్రీంకోర్టు నిర్ణయం ఏదైతే ఉందో దాన్ని భారతీయ జనతా పార్టీ స్వాగతిస్తుంది. విశాఖ స్టీల్ రోజు నాకు 300 చోట్ల అడుగుతూ ఉంటాను, అక్కడ చెప్పాను, అందరికీ కూడా చెప్పాను. విశాఖ స్టీల్ విషయంలో దాన్ని ఏ రకంగా లాభాల బాటలో నడిపించి ముందుకు తీసుకెళ్లాలనేటువంటి విషయంలో నేను కానీ కుమారస్వామి గారు కానీ చాలా చాలా సిన్సియర్గా ప్రయత్నం చేస్తున్నాం. కేంద్ర ఆర్థిక మంత్రి గారు సహకారం కోరుతూ ఉన్నాం, అలాగే కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారాన్ని కూడా తీసుకుని ఈ స్టీల్ ప్లాంట్ ముందుగా లాభాల బాటలోంచి నష్టాల బాటలోంచి లాభాల బాటలో తీసుకొచ్చి దీనికి ఒక తాత్కాలికమైనటువంటి పరిష్కారం కాకుండా శాశ్వతమైనటువంటి పరిష్కారం దిశగా ఆలోచన చేయాలనేటువంటి ఆలోచనతో ఉన్నాం. శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానము దర్గమిట్ట నెల్లూరు 50వ శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవ ఆహ్వానము అక్టోబర్ 3వ తేదీ నుండి 12వ తేదీ వరకు జరుగును. అక్టోబర్ 3వ తేదీ శ్రీ చండి అలంకారం సాయంత్రం 6:30 శ్రీ అమ్మవారికి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే శ్రీ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, శ్రీమతి సుజిత గారులచే పట్టు వస్త్రములు సమర్పణ. 4వ తేదీ శ్రీ భవానీ అలంకారం, 5వ తేదీ శ్రీ గాయత్రి అలంకారం, 6వ తేదీ శ్రీ అన్నపూర్ణ అలంకారం, 7వ తేదీ శ్రీ గజలక్ష్మి అలంకారం, 8వ తేదీ శ్రీ కాళికా అలంకారం, 9వ తేదీ శ్రీ సరస్వతి అలంకారం, 10వ తేదీ శ్రీ దుర్గా అలంకారం, 11వ తేదీ శ్రీ మహిషాసురమర్దిని అలంకారం, సాయంత్రం 7 గంటలకు రావణ వధ కార్యక్రమం, 12వ తేదీ విజయదశమి శ్రీ రాజరాజేశ్వరి అలంకారం, రాత్రి 8 గంటలకు అమ్మవారి నగరోత్సవం జరుగును. పై కార్యక్రమంలో రూరల్ ఎమ్మెల్యే గౌరవనీయులైన శ్రీ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరుగును. రత్నం జయరాం వ్యవస్థాపక ధర్మకర్త, ఉత్సవ కమిటీ సభ్యులు ఇట్లు కోవూరు జనార్దన్ రెడ్డి, సహాయ కమిషనరు మరియు కార్యనిర్వహణాధికారి.
శుభమస్తులో దసరా దీపావళి జాతర పండుగలకు అందలం, కస్టమర్లకు అగ్రతాంబూలం. కలిసి జరుపుకునే పండుగలకు శుభమస్తులో పరిమితి లేని స్టాక్, చరిత్ర సృష్టించే ధరలు, శక్తికి మించిన ఆఫర్లు. 49 రూపాయలకే పిల్లోస్, 50 రూపాయలకే అమ్మా కాటన్ శారీ, 4 కంచి టిష్యూ పట్టు శారీస్ 5000 రూపాయలు, 5500 రూపాయల మగ్గం బ్లౌజ్ వర్క్ పట్టు శారీ 1499 రూపాయలు, 2500 రూపాయల కుప్పడం ఊసీ లైన్స్ కంచి బోర్డర్ శారీ 999 రూపాయలు, 2 సిల్వర్ జార్జెట్ శారీస్ 999 రూపాయలు, 5 మెన్స్ క్యాజువల్ షర్ట్స్ 999 రూపాయలు, 4 బాటిల్ ప్యాక్ కలర్ టీ షర్ట్స్ 999 రూపాయలు, 4 షర్ట్స్ లేదా ప్యాంట్ పిట్స్ 500 రూపాయలు, 3 పుష్ప 2 బాయ్ షర్ట్స్ 499 రూపాయలు, 8 గర్ల్స్ టీ షర్ట్స్ 499 రూపాయలు, 4 డబుల్ కాట్ బెడ్ షీట్స్ 1000 రూపాయలు, 3 టిష్యూ డిజిటల్ డ్రెస్ మెటీరియల్స్ 899 రూపాయలు, 3 ప్లాజో సెట్స్ 999 రూపాయలు. ఇంకా మరెన్నో ఆఫర్లతో శుభమస్తులో దసరా దీపావళి జాతర. శుభమస్తు షాపింగ్ మాల్, VRC సెంటర్, నెల్లూరు.